लोकेश किरण किरण अजय राहुल एमडी काय ये फोन फोन बाबू कार्यक्रम मुख्य उद्देश्य दलित मोर्चा मंडल प्रेसिडेंट भारतीय जनता पार्टी गत 18 संवत्सरालुगा पाचे पार्टी एटे कार्यकर्ता बूथ कार्यकर्ता पड़ते मंडल लीडर वरक ఎలాంటి సహాయ సహకారాలు లేవు కేవలం వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ఈ సేవ చేస్తున్నాం ఆ సేవ చేస్తున్నాం అనే దానికి పరిమితమైతున్నారు తప్ప కానీ బూత్ స్థాయి నుండి కార్యకర్తకి ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దానికి వాళ్ళు వెన్నుండి సహకారాలు లేవు అలాగే కొన్ని సందర్భాల్లో ఎంపీ అరవింద్ గారిని కూడా కొన్ని కోరడం జరిగింది రెండు మూడు సార్లు కోరితే ఏమైందంటే ఇప్పుడు ఫోన్ చేసి కూడా మొండి వైఖరి ఆయన దగ్గర చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు దీని గురించి మా సోదరి జడ్పీడీ అశ్విని గారు సంజయ్ కుమార్ సార్ చేసే సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి కేసీఆర్ గారి ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది ఇప్పటి నుండి పార్టీ వెన్నంటి నుండి ఎలాంటి సహాయ సహకారాలైనా నా వంతుగా కృషి చేస్తానని చెప్పి మా సోదరి అశ్విని గారికి సార్ సంజయ్ కుమార్ సార్ గారికి మండల అధ్యక్షుడు సీనన్న గారికి కార్యదర్శి తల రాయసన్నలో ఉండి మీ వెన్నుండి మీ వెనుకుండి నేను పార్టీకి కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. జై తెలంగాణ. మా పార్టీ మండల పట్టణ నాయకులందరూ వారందరూ కూడా పేరు పేరున ఇక్కడ దానపల్లి సర్పంచ్ గారు ఉన్నారు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. తమ్ముడు తిరుమల మల్లేశం చాలా సీనియర్ నాయకుడు భారతీయ జనతా పార్టీలో యువతలో అలాంటి అనుభవజ్ఞుడైన యువ నాయకుడు ఇన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి పనిచేసి ఇక అక్కడ విసిగి వేసారి ఆ లేఖలేక వచ్చిన ఎంపీ కూడా అందుబాటులో ఉండలేడని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననైతే 2 గంటలు వారు ప్రెస్ మీట్ చెప్పి అసలు జాతీయ స్థాయిలో కావచ్చు వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మీరు ఇవన్నీ కూడా చూసి తమ్ముడు మల్లేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. రాయకల్ మండలంలోని ఒక చిట్ట చివరి గ్రామానికి చెందిన ఓ మల్లేశం చూస్తుండ కావచ్చు చిన్నప్పటి నుంచి ఆ గ్రామంలో చెరువులకు నీళ్ళు వచ్చిన దాఖలాలు ఉండేవి కావు. ఇవాళ ఎండాకాలంలో కూడా ఆ చెరువు నింపిన మేము మా అశ్విని గారు అక్కడ నాయకులం సర్పంచ్ గారు అందరం కలిసి ఇవన్నీ కూడా తను చూడడం జరిగింది. మరి దాంతోపాటుగా వివిధ సంక్షేమ పరాలు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే కావచ్చు దళిత బంధు పథకాలే కావచ్చు వివిధ వృద్ధాప్య పెన్షన్లే కావచ్చు చదువుకునే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కావచ్చు సర్కార్ పాలనలో సమన్వయం కావచ్చు గురుకుల పాఠశాలలు ఇవన్నీ ఏ రంగంలో చూసినా కానీ ఇవాళ తెలంగాణ ముందున్న సంగతి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మరి ప్రతిరోజు కూడా వివిధ పార్టీల నుంచి ఎంతోమంది నాయకులు కార్యకర్తలు అదేవిధంగా తటస్థులు వచ్చి పార్టీలో చేరుతున్నారు. వారందరూ కూడా కలుపుకపోతూ పాత కొత్త కలయికలతోటి టీఆర్ఎస్ పార్టీని తప్పకుండా బలపేతం చేస్తాం. ముఖ్యంగా రాయకల్ మండలంలో మా నాయకులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇప్పుడే మా ఎంపీపీ అందరూ కూడా పనిచేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ బలోపేతం నేను ఈ సందర్భంలో ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే మనది అధికార పార్టీ ప్రభుత్వం అనేది
ప్రజల సొమ్ము మళ్ళీ సంపద పెంచి ప్రజలకు ఎవరైతే మంచి ఇత్రో సక్రమంగా అది మంచి ప్రభుత్వం అంటుంది. మరి ఆ బాధ్యత ఒక ప్రజా ప్రతినిధులుగా మన నాయకులలో మనం అధికారులతో సమన్వయం చేసుకుంటూ అది ఇచ్చే మన బాధ్యత. మరి మీ అందరి సహకారంతో ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మన బీద బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా మనం చూడాల్సిన బాధ్యత ఉంటుంది. తప్పకుండా నేను ఈ సందర్భంలో మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పి మరొకసారి మాట ఇస్తూ శ్రీధర్ ఈ నాడు పార్టీలో జరిగిన మల్లేశం గారికి వారి మిత్రబృందంకు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తాను.